పడిపోయిన తర్వాత సుగ్రీవుడికి ఆ మాల ఉన్నంతసేపు చనిపోడు, పడుకొని ఉన్నాడు. రాముణ్ణి నిలదీసి ప్రశ్నలు వేశాడు. చాలా అందమైన ప్రశ్నలు అండి, 23 ప్రశ్నలు, సమాధానాలు. బాగుంటుంది, ఒకసారి చదవండి. అసలు రామచంద్ర ప్రభు జీవితంలో ఆర్జించుకున్న గొప్ప ఖ్యాతులు రెండే. చెట్టుచాటు నుండి చంపిన మొనగాడు, కోతిని చంపిన మొనగాడు, పరీక్ష చేసి అగ్నిహోత్రములో పరిశుద్ధురాలైన భార్యను తానే కళ్ళారా చూసి వదిలేసిన రాజు. ఇది ఆయన రెండు కీర్తులు ఇప్పటికి నిలిచిపోయినాయి. ఎందుకు నిలబెట్టుకున్నాడు? మిత్రుడి కోసం, ప్రజల కోసం. మిత్రుడి కోసమని ఒక మిత్రుడు తన వాణ్ణి రక్షించడానికి, తన ఇచ్చినటువంటి వరాన్ని తానే అతిక్రమించడానికి వీలు లేదు. మనమైతే మనమే బైలాస్ చేసాం కదా, మనం అతిక్రమిస్తే దోషమేమిటి, కొంప ములుక్కుపోయిందేమిటి? ఒక రూల్ వైలేట్ చేసేసి తీసేవాయి తీసేసి అపాయింట్ చేసి పారేస్తాం. లేదా మనమే అధికారి గనక. కాబట్టి ఈ మాల మెడలో ఉండగా వీనిని ఎవరూ జయించలేరు, ఎవరైనా ఎదిరిస్తే వారి బలము వీనికి వస్తుంది అని బ్రహ్మగారు ఇచ్చి ఈ మాల ఇచ్చాడు ఆయనకి. ఈ మాలని ఈయన తృణీకరించి, ఇవాళ తన అంతకంటే బ్రహ్మ కంటే పైవాణ్ణి కదా అని వాడి ఆజ్ఞను ధిక్కరించి ఈయన ఎదురుగా వెళ్ళి యుద్ధం చేసి వాడి బలము తన బలం ఆయనకు వెళ్లకుండా వాడిని చంపేస్తే ఆ మాల యొక్క శక్తిని బ్రహ్మ ఇచ్చిన దానిని వమ్ము చేసినట్టు లెక్క. ఏమైంది? తన ఆజ్ఞను తానే వ్యాహతపరిచిన వాడు అవుతాడు. కాబట్టి స్నేహితుడిని రక్షించాలి, మాట ఇచ్చాడు. రక్షించాలి కనుక స్నేహితుడికి మాట ఇచ్చాడు, స్నేహం చేసుకున్నాడు, అగ్నిసాక్షిగా వాడిని చంపాలి. చంపాడు, తన వాక్యము భంగము కాకుండా చంపాడు. దీనికోసం ఎంత నింద పొందాడు స్వామి. కాక చిట్ట చెరుకు చెప్తాడబ్బాయి, ఇది నీకు మేలు కోసం చేశాను, మరేమనుకోకు. చేసిన పాపానికి నిష్కృతి ఇది. అంటే నీవు పాపం చేసావు, దాని నిష్కృతి కోసం చేశాను. బయటికి సమాధానం ఏదో అబద్ధాలకో ఏదో సమాధానం చెప్పేశాడు. వాలి ఒప్పుకున్నాడు, ఆయన మాల సుగ్రీవునికి ఇచ్చేశాడు, చనిపోయినాడు. తరువాత అప్పుడు సుగ్రీవుడు ఒక్కసారి ఏడిచాడు, అయ్యయ్యో మా అన్నయ్య నన్ను దేశం నుంచి బయటికి పంపించేశాడే కాని నన్ను చంపించలేదు, నేను మాత్రం దుర్మార్గుణ్ణి, అన్నదమ్ముడిని చంపించేశాను, ఎంత దుర్మార్గుణ్ణి అని ఏడిచాడు. ఇక్కడ రాముడు ఏమనాలి? ఎవడైనా ఒకడు మనం తప్పు పని చేయమని వాడి కోసం ప్రేరణ చేసి బతిమాలి ఏడ్చి అన్నీ చేసి చిట్ట చివరికి మనం చేసిన తర్వాత చీచిచ్చి ఎంత పని అని ఏడిస్తే ఏమిట్రా, వాటే ఫూల్ యు ఆర్, ఏమిటిది ఇందాక నన్ను నువ్వే బతిమాలేవు, నువ్వు బతిమాలేవు అని చేశాను, ఇప్పుడు ఏడుస్తావు ఏమిటి అనవండి. రాముడు అనలేదు, తానే ఏడిచేస్తున్నాడు. సంజాత బాష్ప పరవీరహంతా, రాముడి నేత్రాలలో నీరు నిండిపోయింది. ఏమండి చేతగాక? పరవీరహంతా సంజాత బాష్పుడైనాడు, కన్నీరు కంటే నీరు నిండిపోయింది. ఎందుకయ్యా, ఏం కారణం? నేను ఒప్పుకున్నాడు, ఏకం దుఃఖం సుఖంచనవు, నీకు దుఃఖము కలిగితే ఆ దుఃఖము నాదే, నేను అనుభవించాలి. సోదరుణ్ణి చంపించినందుకు వాడికి రక్త సంబంధం చేత ఏడుపు వస్తే ఈయనకి రక్త సంబంధం లేదు కనుక వాడే చంపమని ప్రేరణ ఇచ్చాడు కనుక వాడే చంపమనగా చంపాను కనుక తాను ఏడవక్కర్లేదని తెలిసి, అబ్బాయి నువ్వు నిన్ను చంపమన్నావు, న్యాయమా నీకు మళ్ళీ ఇవాళ ఏడవడమని వాడిని సమాధానపరచడానికి కానీ సిద్ధపడితే రాముడు మిత్రుడు కాడు. మిత్రుడంటే వాడికి ఏడుపు వచ్చినప్పుడు వీడికి ఏడుపు రావాలి, రీజను ఆర్గ్యుమెంటు పనికిరాదు. అక్కడ వచ్చింది రాముడికి, ఆయన మిత్రుడు. ఈ విధంగా స్వామి చూపించాడు. అయితే దీనిలో ఏమయ్యా, రాముడు ఇంత తెలివి తక్కువవాడు, అడిగాడు వాలి, నీకు సీతమ్మని వెతకడం కోసం రావణుడి కోసమే నీవు కాని సుగ్రీవుణ్ణి మైత్రి చేసుకుని నన్ను చంపించేస్తే ఏ, నువ్వు అంతకంటే వచ్చి నా దగ్గరికి వస్తే ఏకాహ్నా ఆనయామ్యహం, ఒక రోజులో తీసుకొచ్చి పారేదు నీ సీతమ్మని రావణాసురుని కాళ్ళు కట్టి నీ పాళ్ళదాల దగ్గర పడేది. అంత బలశాలి మన వాలి. రావణుడు రోజు వస్తూ ఉంటే వాడిని చంకలో పెట్టుకొని 4 సముద్రాలు తిరిగి 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 వచ్చి సంధ్యావందనం చేసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టేవట. అటువంటి బలశాలి అయినటువంటి వాలిని వదిలేసి సుగ్రీవుడితో మైత్రి చేసుకుని సుగ్రీవుడి కోసం వాలిని చంపడం ఏమిటి అంటే, వీళ్ళిద్దరి యొక్క జన్మలో సుగ్రీవుడు సూర్యపుత్రుడు, వాలి ఇంద్రపుత్రుడు. ఇంద్రుడి కొడుకొహరు, సుగ్రీవుడు కొడుకొహడు, సూర్యుడు కొడుకొహడు. సూర్యుడు జ్ఞానస్వరూపుడు, ఇంద్రుడు భోగస్వరూపుడు. ఇంద్రుడు మనస్సు, సూర్యుడు పరమాత్మ. ఈ మనస్సు యొక్క ప్రేరణ ఎక్కువ ఇక్కడ. కాబట్టి మనస్సు యొక్క ప్రేరణ ఉండగానే భోగ లాలసత ఏర్పడుతుంది, పౌరుషమందు దృఢమైన విశ్వాసం ఏర్పడుతుంది, దైవం వైపు వైముఖ్యం ఏర్పడుతుంది. యుద్ధం చేయడానికి దుందుభి అనే రాక్షసి వచ్చి హిమాలయాల దగ్గరికి వెళ్ళి నాతో యుద్ధం చెయ్యంటే, బెబ్బే నేనేం యుద్ధం చేస్తానో, ఇదిగో విశాలమైన సముద్రం ఉంది వెళ్ళమన్నాడు ఆయన. సముద్రం దగ్గరికి వెళితే నేనేం యుద్ధం చేస్తాను నీతోటి, నేనేం పనికిరాను, అదిగో మధ్యలో ఉన్నాడు వెళ్ళు వాలి అన్నాడు. రా అన్నాడు ఈయన. అయ్యా హిమవత్పర్వతం కంటే సముద్రుడి కంటే తాను గనుగనని భావించి మా దుందుభితో యుద్ధం చేసి
వాడిని ఓడించి వాడిని చంపి ఆనాడు తనకు అడ్డుపెట్టాడనే కోపంతో సుగ్రీవుణ్ణి దేశ బహిష్కారం చేసి వాడి భార్యను ఆక్రమించి ద్రోహం చేశాడు. కాబట్టి మన జాతికి మనుష్యులకి పరదార స్వీకరణము మహాపాపము. దీనికంటే దోషము భారత జాతికి లేదు. దానిని చేసిన వాడు కూడా శిక్షించాలన్నాడు. అయితే బాగుంది కానీ మరి మర్నాడు రేపు పొద్దున్నే ఈ సుగ్రీవుడు ఆయన భార్యను స్వీకరిస్తాడే, మరి వాడు నీకు స్నేహితుడు కదా, ఏమయ్యా నా దగ్గర ఓనీతి వాడి దగ్గర ఓనీతి అని అడగడండి. అంటే దానికి దానిలో రామాయణంలో వాల్మీకి మనిషి మాట అన్నాడు, ధరమానస్యతే భ్రాతుః, వారి జాతిలో ఏమిటి తప్పు అంటే బ్రతికుండగా వాని భార్యను స్వీకరిస్తే వాడు చంపదగినవాడు.